हेलो एवरीवन, वेलकम टू ओम्बी क्रिएटिव चैनल। इदी हेयर पिन अंडी, वाटर बॉटल कैप तो चेसान नेनु। चूडडानिकि चाला स्टाइलिश गा लुक बागुंटुंदी। इला ओक बॉटल कैप तीसुकोवाली। इला प्लास्टिक प्लेट कूडा ओकटी यूज अवुतुंदी दीनि कोसम। इला राउंड शेप लो कट चेसुकोवाली दीनि। इप्पुडु नेनु ऑलरेडी कट चेसि पेट्टानु। ఈ సైజ్ అయితే సరిపోతుంది। ఇలా మీకు ఒక క్లాత్ మీ దగ్గర ఏది ఉంటే అది మీకు నచ్చిన కలర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది క్యాప్ కూడా దాంట్లో ఉంచి తర్వాత దాని చుట్టూ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి। 1 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్। 1 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది। రౌండ్ షేప్లో ఇలా అన్ని వైపులా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ ప్లేట్ కనుక లేకపోతే కార్టూన్ బాక్స్ అయినా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు। చిన్న పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది లుక్। ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా ఇందులో ఉంచుకొని తర్వాత సూది దారం తోటి చుట్టూ రౌండ్గా కుట్టుకోవాలి। కనిపించడం కోసం వేరే కలర్ దారం తీసుకున్నాను నేను। వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టుకోండి। ఈ ప్లాస్టిక్ సరిగ్గా అంటే కదులుతుంది, అందుకోసం ఇలా గమ్ అప్లై చేసుకోవాలి। గమ్ము లేకపోయినా పర్లేదు, అలా మిడిల్లోనే ఇలా పట్టుకొని చుట్టూ అయినా కొట్టుకోవచ్చు। గమ్ము ఉంటే ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది। ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కొట్టుకోవాలి। ఇలా వీటిని బర్త్డే గిఫ్ట్లా ఇవ్వచ్చు, ఇంకా డ్రెస్ మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు। తర్వాత థ్రెడ్ని ఇలా లాగితే మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తుంది। షేప్ ఇలా రావాలి మొత్తం చుట్టూ। ఒక నాట్ వేసేసుకోండి। అట్టముక్కతో అయితే కొంచెం ఆనిగిపోతుంది, ఇలా ప్లాస్టిక్ది యూజ్ చేయండి ఉంటే, లేకపోతే అట్టముక్కనే యూజ్ చేసుకోవచ్చు। ఇలా కుట్టుకొని తర్వాత బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, సేమ్ క్లాత్ అయినా వేసుకోవచ్చు। ఇక్కడ వీడియోలో కనిపించడం కోసం నేను ఇలా యూజ్ చేస్తున్నాను వేరే క్లాత్ని। ఇలా రౌండ్ షేప్గా చుట్టుకొని టైట్గా చుట్టుకోండి।
ఇలా దారంతో చుట్టూ చుట్టేయాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత నాట్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా మిడిల్లో ఉంచి ఇప్పుడు దీన్ని కుట్టుకోవాలి. ఇలా కింది క్లాత్ని పై క్లాత్ని రెండు కలిపి కుట్టుకోవాలి. ఇంకా వీటికి బీడ్స్ కూడా వేసి కుట్టుకోవచ్చు. ఇలా చుట్టూ కుట్టుకోండి. ఫైనల్గా లుక్ ఇలా ఉంటుంది. ఇంకా బీడ్స్ కూడా వేసి కుడితే ఇంకా లుక్ బాగుంటుంది. ఇంకా అటువైపు గమ్ మారలేదు. ఇలా హెయిర్ పిన్ ఉంటుంది కదా, ఇలా అంటించేసుకోవచ్చు. హెయిర్ పిన్ను గమ్తో అయినా అంటించవచ్చు, కుట్టడానికైతే రాదు. నేను ఇక్కడ డబుల్ టేప్ పెట్టి చూపిస్తున్నాను మీకు. నేను ఇంకొకటి కూడా చేశాను ఇలానే, ఇలా రబ్బర్ బ్యాండ్ కుట్టేశాను. థ్రెడ్ మీకు కనిపించడం కోసం వేరే కలర్ తోటి కుట్టాను. చాలా బాగుంటాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.